స్టేసి భలే చెప్పావుగా, కొంచెం గట్టిగా చెప్తే ఇంకా బాగుండే. స్టేసి సూపర్ చెప్పావు, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్ స్టేసి. హిమక్క స్టేసి స్టోరీ అయిపోయింది. చాలా బాగా చెప్పింది అక్క. అక్క అని అక్క చెప్పండి, మరి నేను వింటాను. పావి అక్కకి బాగా అర్థమైంది. పావి అక్క కొంచెం గట్టిగా చెప్తే ఇంకా బాగా వినిపించేది అనిపించింది అక్క, కానీ బాగా చెప్పింది. స్టేసి స్టేసి అక్క అక్క అంటూ ప్రతిదీ బాగా చెప్పింది. స్టేసి
చాలా బాగా చెప్తున్నావు ఏసై, నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, మంచి తెలివిని ఇచ్చారు. యాక్టివిటీస్ చేయడానికి, డ్రా చేయడానికి మెమరీ వస్త్ర ఎంత గొప్పగా చేస్తున్నావు, కానీ ఈ వాయిస్ ని ఇంకా నిమ్మ కరుస్తుంది కదా. అలాగే నేను కూడా గట్టిగా చెప్పాలి, భావని అక్క, ప్రజ్వల అక్క లాగా నేను కూడా గట్టిగా చెప్పాలి అని నువ్వు ప్రేయర్ చేసుకో, సరేనా? ఆ స్టేసి, అప్పుడు నీ వాయిస్ గట్టిగా వస్తుంది, నీ మాటలు అందరికి వినిపిస్తాయి. ఓకేనా అక్క? వినిపిస్తుందా పావని? సరేనా, అలా ప్రేయర్ చేసుకుంటావా? నెక్స్ట్ టైం నీ దగ్గర, నెక్స్ట్ టైం నీ దగ్గర నుంచి మేము లెసన్ వినేసరికి చక్క లౌడ్ వాయిస్ ఉండాలి. ఓకేనా? అప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటుంది నువ్వు ఏం చెప్తున్నా గానీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ నానా. సరే, మరి కార్యక్రమాన్ని ప్రైజ్ తిన్నాడు నానా. గాడ్ బ్లెస్ యూ. మమ్మీ నీకు చక్క సపోర్ట్ చేస్తున్నారు, ఇంకొంచెం వాయిస్ రైజ్ చేస్తే సరిపోద్ది, దేవునికే మహిమ. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ రోజు ఎవరు ప్రేయర్ చేస్తానికి సిద్ధంగా ఉన్నారు? జాయిన్ చేస్తావా? చేయనానా? వెరీ గుడ్. మరి టైం అయిపోతుంది కదా, ప్రేయర్ చేసుకుందాం. ఏమి నెట్వర్క్ ప్రాబ్లం రాకుండా సహాయం చేయండి. సండే స్కూల్ టీచర్స్ ని బ్లెస్ చేయండి. పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఏసీనామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఓకేనా స్టేసి? మనకు గట్టిగా వినిపించేలాగా నీ శక్తి కొలది గట్టిగా చెయ్యి. ఓకే, అన్మ్యూట్ చేసుకో. మరి చక్కగా ప్రేయర్ అయితే బాగా అర్థమైంది, కానీ ఇందాక అలా నువ్వు చెప్పిన స్టోరీ అయితే అర్థం అవ్వలేదు. చివర్లో నువ్వు ఎందుకంటే ఏసే నామంలో అడుగుతున్నావు అంటున్నావా నువ్వు? అది లాస్ట్ టైం కూడా నాకు అక్కడే డౌట్ వచ్చింది. లాస్ట్ లో నువ్వు మాట్లాడే మాట అర్థం అవ్వట్లేదు స్టేసి. ఎందుకంటే ఏసే నామంలో అన్నావా? ఏమన్నావు? చాలా చక్కని ప్రేయర్ చేస్తున్నావు నువ్వు, చాలా అన్ని అంశాలు ఎత్తిపడి చేస్తున్నావు కదక్క, ప్రజలక్క, పావని అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నానా, వండర్ఫుల్. సరే,
మరి ఇంకొకళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేస్తారు? పావని అక్క చిన్న ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాం. పిల్లలు ప్రార్థన చేసుకుందాం. మరి పొజిషన్ కి వచ్చేయండి. షారోన్ ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకో, చేతులు జోడించు. షారోన్ చేతులు జోడించు. ఓకే, ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడైన తండ్రి, స్తోత్రములు నాయన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవా, స్తోత్రములు. రాజాది రాజా, ప్రభులకు ప్రభు, దేవాది దేవా, స్తోత్రాలు నాయన. తండ్రి, ఇదిగో గడిచిన దినాలన్నీ కూడా ప్రభా మీ కృపలో మీరు ఎక్కల చాటున మీ చల్లని నీళ్ళు మమ్మల్ని దాచి కాచి కాపాడారు ప్రభా. స్తోత్రాలు ఏమిచ్చి మీరు తీర్చగలము ప్రభా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా కొరికే ప్రాణాన్ని వెలుగా పెట్టావు దేవా. నీవు గొప్ప దేవుడు, మంచి దేవుడు, నమ్మకమైన దేవుడు ప్రభా. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చావు. మరొక సండే స్కూల్ ని నాయన తండ్రి మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సండే స్కూల్ ని మాకు ఉచితంగా ఇచ్చిన జోషన్ కుటుంబాన్ని దీవించండి. శాలేమయ్య గారిని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. వారి పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. ఎంతమంది ఈ యొక్క జూమ్ మీటింగ్ వరకు నాయన ప్రయాసపడుతున్నారో అక్క వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నిమ్మకం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో అనారోగ్య పరిస్థితులు అయినప్పటికీ కూడా నాయన తండ్రి అయ్యా మీ సన్నిధిలో కూర్చోడానికి మీరు ఓపికనిస్తున్నారు. మీకు వందనాలు. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. చక్కగా సంతోషంతో, ఆనందంతో ప్రభా, ఉత్సాహంతో ఇంకా అనేక నా యాక్టివిటీస్ లెసన్స్ మాకు నేర్పించడానికి నాయన బిడ్డలతో ఆనందించడానికి సహాయం చేయండి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభా. నిమ్ శ్యామకుని కూడా జ్ఞాపకం చేసుకోండి. స్కూల్ రాకపోకలు తోడుగా ఉండండి. త్వరగా వచ్చి మాతో ఏకీపించడానికి కావాల్సిన సమయాన్ని, సహాయాన్ని మీరు అనుకూలపరచమని, అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చిన చిన్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభా, రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి తీసుకురండి ప్రభా. మరి బిడ్డలు స్కూల్ నుంచి వస్తూ ఉన్నారేమో, త్వరగా వచ్చి జాయిన్ అవడానికి సహాయం చేయండి నాయన. చక్కగా ప్రతిదినము మీ పాదాల చెంత కూర్చొని అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి నీవు కృప చూపిస్తున్నావు తండ్రి. అయ్యా నేర్చుకునే విషయాలు హృదయంలో భద్రము చేసుకునే వారు నాయన తండ్రి. అయ్యా రాబో దినాల్లో వాటిని నేర్చుకుంటూ ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. ఏది కూడా వ్యర్థంగా పోదని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అవునాయన, మీ సన్నిధిలో కొద్ది సమయం గడిపినప్పుడు నువ్వు ఎన్నో మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ప్రభా. బిడ్డలందరూ స్కూల్కి వెళ్ళి వస్తూ అలసిపోతున్నారు అయినప్పటికీ కూడా మీ పాదాల చెంతకు రావడానికి నీ కృప చూపిస్తున్నావు తండ్రి. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న మా సండే స్కూల్ ప్రారంభించకపోవచ్చుండగా ప్రారంభించి ముగింపు వరకు నీవు తోడుగా ఉండండి. అయ్యా నెట్వర్క్ ప్రాబ్లం ఎవ్వరికి ఎటువంటిది లేకుండా చక్కగా నెట్ ని మీరు అందించండి. ఫోన్స్, ల్యాప్టాప్స్ ని ముద్రించండి. మీ కృప చూపించండి నాయన. బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదగటానికి సహాయించండి. లెసన్ చెప్పబోతున్న వారిని మీరు ముద్రించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై ఉంచండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మాకు అనుగ్రహించి పెట్టి నాయన, చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి, టీచర్స్ ని బట్టి నాయన అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్తాన్ని మీ పాదాలు చెంత పెట్టుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావాలను మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. కలిసి ఇప్పుడు మన టైం ఏంటి పిల్లలు? మనందరం కూడా యాక్షన్ సాంగ్, మరి యాక్షన్ సాంగ్ లోకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం అక్క. చాలా రెడీ అయిపో మరి చక్కగా. పిల్లలు ఈరోజు ఆన్లైన్ లో సండే స్కూల్ లో జాయిన్ అవుదాం.
వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేస్తారు. స్టెసీ చాలా బాగా చేస్తావు. హ్యాపీ, సూపర్ నాన్న, బాగా చేస్తావు. ఏం చేయాలి, ఏమైంది? వీడియో ఆఫ్ చేసుకున్నారు, చేయలేదు యాక్షన్ సాంగ్. ఏం రైట్ పిల్లలు, చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ లతక్క. రైట్, మరి మనకి సుదీర్ఘ పాట ఎవరైనా నేర్చుకున్నారా మీలో? ప్రైజ్ ది లార్డ్ ప్రజల లార్డ్ లతక్క. ఓకే, ఎవరు నేర్చుకోలేదా సుదీర్ఘ పాట? ఓకే, మరి హోంవర్క్ చేశారు అందరూ? హ్యాపీ చేసావు హోంవర్క్? ఓకే, స్టేసీ చేసింది. ఓకే శారత్, నువ్వు గ్రూప్ లో ఉన్నావా? ఓ శారన్ కూడా చేసింది, వెరీ గుడ్ శారన్. మెమరీ వర్స్ చెప్తావా? చెప్తాను. చేసాను అక్క అని అల్లు. ఓకేనా, అక్క అని పిలవాలి. సరే చెప్పు, చెప్పు మెమరీ వర్స్ చెప్తావా? వాళ్ళే చెప్పావు శారణ్, వెరీ గుడ్ నాన్న. నువ్వే నేర్చుకున్నావు, మమ్మీ నేర్పించారా? అవునా, మరి మమ్మీ థ్యాంక్ యూ చెప్పావా? చెప్పు థ్యాంక్ యూ మమ్మీ, చెప్పు. వెరీ గుడ్ నాన్న శారణ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. రోజు వచ్చి నచ్చిందమ్మా నీకు సండే స్కూలు? టూ డేస్ నుంచి వస్తున్నావు కదా, నచ్చిందా? నచ్చిందా? ఏం నచ్చింది? ఏం నచ్చింది? యాక్షన్ సాంగ్ నచ్చిందా? హోంవర్క్ నచ్చిందా? ఏం నచ్చింది చెప్పు. సరే ఓకే నాన్న, ప్రైజ్ ది లార్డ్. రోజాయ్ ప్రైజ్ ది లార్డ్. ఏంట్రా మేకప్ తీసుకుని వచ్చావా? జాయ్ పౌడర్ ఉందా? చాలా రోజులు అయింది కదక్క పౌడర్ క్లాప్స్ కొట్టే, అందుకని పౌడర్ రాసుకు వచ్చారు. ఎదిత్యా బాగున్నావా? హాయ్ ఎదిత్యా, ప్రైజ్ ది లార్డ్. నీ పేరు నువ్వే చెప్పు ఒకసారి, నీ పేరు చెప్పు. నువ్వు ఏం చదువుతున్నావు? నువ్వు కాదు చెప్తాడా, నీకు అన్నయ్య తమ్ముడా? క్లాస్ ఫ్రెండా? నీ క్లాస్మేటా? సూపర్ నానా. మరి స్కూల్కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? నీకు ఏసై అంటే ఎవరో తెలుసా? ఏదిత్యా, ఏసై గురించి నీకు తెలుసా? నీ ఫ్రెండ్ చెప్పాడా నీకు ఎప్పుడైనా? ఒరేయ్ నువ్వు మాట్లాడదానుకో, నాకు ప్రశ్నలే వస్తాయి. అలా ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న వస్తానే ఉంటది, చెప్పాలి. ఏదిత్యా, నీకు ఏసై గురించి ఎప్పుడైనా నీ ఫ్రెండ్ చెప్పాడా చెప్పలేదా?
ఓకే నెక్స్ట్ మళ్ళీ వద్దాం లెక్క పాని అక్క ఓకే అక్క స్టేసి హోంవర్క్ చేసావా ప్రైజ్ లోడ్ ఏం చేయాలి కెమెరా ఓపెన్ చేయి ఆన్ చేయి కెమెరా ప్రైజ్ లోడ్ అక్క ప్రైజ్ లోడ్ హోంవర్క్ చేసావా ఏమైంది ఆడుకుంటున్నారా వీడియో ఆన్ చేయి ఆఫ్ చేసావు చేయడానా సరే కూర్చో చూయించు చెప్పు ప్రైజ్ ది లార్డ్ పార్దు చెప్పండి వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ బోత్ కూర్చోండి మరి ఒక దగ్గర కూర్చోండి చక్కగా కూర్చోండి వీడియో ఆన్ తీసుకొని వినండి ఓకేనా ఎంజాయ్ ఓకే అక్క డన్ సర్ అలా చేయకూడదు మరి ఇలా చేయకుండా కూర్చో మరి ప్రేయర్ చేశారా ప్రేయర్ చేశారా ఎంజాయ్ ప్రేయర్ చేశారా ఎవరి గురించి ప్రేయర్ చేసావు ఎవరి గురించి ప్రేయర్ చేసావు నిమ్మక గురించి రోజు ప్రార్థన చేద్దాం ఓకేనా మరి అక్క హెల్త్ బాగుంటాయి కదా మనకి రోజు వచ్చేసి యాక్షన్స్ లెసన్స్ అన్ని మనకి యాక్టివిటీస్ గేమ్స్ అన్ని ఇచ్చేది మిన్నీ అక్క వాళ్ళ కొరకు కూడా మనం ప్రేయర్ చేయాలి ఓకేనా అక్క వాళ్ళు ఎగ్జామ్స్ వాళ్ళ క్లాసెస్ అవుతున్నాయి కదా పిల్లలు ప్రేయర్ పాయింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్క వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి ఓకేనా టీచర్స్ కొరకు అందరి కొరకు ప్రార్థన చేయండి మీరు ఓకే ఎంజాయ్ ఓకే నానా గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లార్డ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకెవరు చేస్తారు హోంవర్క్ అల్లరి చేయకుండా కూర్చోండి యాక్టివిటీ అక్క ప్రజ్వల హ్యాపీని స్పాట్లైట్ చేస్తావా ఓకే ఓకే బాగా చేస్తారు మెమరీ వర్స్ అక్క ఓకే నన్న ఓకే యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచమును వివేచనీయు ఆయన నోటి నుండి వచ్చును సామెతలు 2:6 థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న చాలా బాగా గీసా స్టేసి ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాన్న హోంవర్క్ చేసావా మెమరీ వర్క్ చేసాను అక్క కలర్ పేపర్ మీద రాసావా ఓకే ఓకే నాన్న అసలు నిజంగా తనకు తనగా రాసుకురావడం తన తనగా చెప్పడం అనేది చాలా సూపర్ స్టార్ ఈరోజు స్టార్ ఎవరంటే స్టేసీ కంగ్రాచులేషన్స్ స్టేసీ గాడ్ బ్లెస్ యు మా నిజంగా వచ్చి కొన్ని లెటర్స్ పెద్దగా కొన్ని చిన్నగా రాస్తూ ఓన్ హ్యాండ్ రైటింగ్ అన్ని ఓన్ వర్క్స్ వెరీ గుడ్ నాన్న స్టేసి గాడ్ బ్లెస్ యు ఈరోజు స్టార్ స్టేసీకి ఇవ్వండి పావని గారు ఓకే పిల్లలు ఇంకెవరు చేశారు హోంవర్క్ రుతన్ జాయల్ మిస్ అయిపోయారు అవునక్క సోనీ
ఓరన్నాడు సన్నీస్ తోని వీడియోస్ ఆఫ్ చేసి ఆన్ చేసుకోండి ఒక్కసారి మెమరీ వస్తే చూపించండి మరి అతక్క ప్రయత్నాడు అక్క వెరీ గుడ్ సన్నీ ప్రైస్ దిలాడు నాన్న సన్నీ అక్క మెమరీ వర్స్ రాలేదు అక్క స్కూల్ కి వచ్చింది ఓకే నాన్న ఓకే నో ప్రాబ్లం మరి నేర్చుకున్నావా ఎప్పుడు నేర్చుకునేదే కదా ఆ మెమరీ వర్స్ ఎప్పుడు ఇంతకు ముందు నేర్చుకున్నదే కదా సరే ఒకసారి చూసి చదివేసి సామెతలు 26 సామెతలు 26 లేదా బైబిల్ దసరా అంత తెచ్చుకో సామెతలు 26 సామెతలు 26 ఏ కదా అక్క ఆ అవునన్న చెప్పు సామెతలు 26 యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోట నుంచి వచ్చును వెరీ గుడ్ నా వెరీ గుడ్ సోని లేదా సోని లేదా అక్క ఓకే ఓకే నా పిల్లలు ఇంకెవరు ఇంకెవరైనా ఉన్నారా మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా ఓరెన్ నేర్చుకున్నావా ఏమన్నా ఓకే వీడియో ఆఫ్ లో ఉంది అక్క పిల్లలు మరి లెసన్ లోకి వెళ్ళిపోదామా మరి అక్క ఓకే అక్క ఓకే మరి ఈ రోజు మరి మనకి లెసన్ చెప్పడానికి లతక్కు వచ్చారు పిల్లలు ఓకేనా మరి లెసన్ విందాం మరి మీ అందరి బైబిల్స్ నోట్ బుక్స్ తో సిద్ధంగా ఉండండి ఓవర్ టు లత ప్రైజ్ లడక్క ప్రైజ్ దలర్ పవన్ గారు ప్రైజ్ దలర్ నిర్మల అక్క ప్రైజ్ లడక్క ప్రైజ్ దలర్ ప్రజల ప్రైజ్ దలర్ పిల్లలు బాగున్నారా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి బాగున్నాం అక్క వెరీ గుడ్ హ్యాపీగా ఉన్నారా ఉన్నాం అక్క ప్రైజ్ దలడమ్మా రోజు అన్మ్యూట్ చేసుకోండి ప్రైజ్ దలడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వాక్యం చదువుకుని చిన్న ప్రార్థన చేసుకుని లెసన్ లోకి వెళ్దాం సరేనా రూత్ మీరేం కంగారు పడకండి అక్క లెసన్ అయిపోయిన తర్వాత హోంవర్క్ చూద్దరు గాని సరేనా చూపిద్దరు గాని ఓకేనా అక్క లేదంటే ఒకసారి చూసేసి వెళ్ళిపోదామా వాళ్ళు ఒక్కళ్ళే కదా ఆ చూసేయండి అక్క టైం ఉంది అక్క చూపించండి నాన్న పాప చిన్నపిల్లలు టెన్షన్ పడతా ఉంటారు ప్రైజ్ లేండి నాన్న ఏమైంది నెట్వర్క్ సరిగా లేదా అయ్యో అవునా మరి ప్రార్థన చేసుకున్నారా ప్రైజ్ లేండి నాన్న చూపించండి హోంవర్క్ చూపించు జాయ్ కనిపించలేమ్మా వావ్ ఇంకేనా అది బర్ర చర్మం తగిలించుకున్నా జింక్ అది గుర్రబొచ్చు పెరిగింది అక్క చెప్పురానా జోయల్ ఏంటి అసలు పవన్ యొక్క అసలు ఏమనుకుంటున్నావు మా హీరోస్ అసలు ఎంత సూపర్ గా ఉంది కదా చెప్పినా నన్ను చెప్పేసే నువ్వు గుడ్ బాయ్ సూపర్ అక్క ఫేస్ కనిపించట్లేదురా నీ అందమైన ఫేస్ హీరో చెప్పు అక్క వేటగాడు చూసాడు ఎలా ఉన్నారు అదే మరి చెప్పు అప్పుడు అది వచ్చి అట్టి చూస్తారు
God bless you. Very good, Joy. God bless you, Nana. Praise the Lord. వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. Six. Very good, Nana Joy. అయిపోయిందా? ఇంకా అక్క చూద్దామా? చూపించు ఫస్ట్. ఏం చేసావు ప్రేయర్ పాయింట్? ఎవరి గురించి చేసావు? నిమ్మక్క గురించి చేసావా? అమ్మో సూపర్ జాయ్, ఎక్సలెంట్ జాయ్. మరి రోజు చెయ్యాలి నిమ్మక్క గురించి మన అందరం. ఓకేనా? వెరీ గుడ్, సూపర్ నాన్న. నువ్వు సూపర్ నాన్న, నీకు బాగా తెలుసు ఎవరి గురించి ఏ ప్రేయర్ పాయింట్ చెయ్యాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న. రూత్ చెప్పు నాన్న. బాగుంది నాన్న రూత్, భలే చేసుకున్నారు. అసలు మీ క్రియేటివిటీ, ఆ చెట్టు, యానిమల్, ఫ్రూట్స్, వేటగాడ, కొమ్ములు చూడండి అక్క ఎంత బాగున్నాయో. సూపర్ నాన్న, సూపర్. చాలా చాలా బాగున్నాయి. ఓకే, అయితే ఒక కండిషన్ ఏంటంటే ఈ రోజు నుంచి మీరు లెసన్ చెప్ప, ఒక రోజు రూత్ చెప్పాలి, ఒక రోజు జాయ్ చెప్పాలి. అక్క సరేనా అక్క? అలా ఒకరోజు రూత్, ఒకరోజు జాయ్. ఈ రోజు జాయ్ చెప్పాడు కాబట్టి రేపు రూత్ చెప్తుంది, సరేనా? టైం సరిపోవట్లే కదా అందుకని. ఓకేనా? నో ప్రాబ్లమ్. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. చెప్పేసేయండి మరి మెమరీ వర్స్ చెప్పేసేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. గాడ్ బ్లెస్. మరి రేపు లెసన్ చెప్పాలి నువ్వు కదా, ఈరోజు జాగ్రత్తగా వినేస్తే. ఓకేనా? మీ ఫ్రెండ్ కి కూడా యాక్టివిటీస్ చూపించండి, చేయించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాగే ఎంకరేజ్ చేయాలి మీ ఫ్రెండ్ ని, హెల్ప్ చేయాలి. ఓకేనా? వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ బోత్, గాడ్ బ్లెస్ యూ. వాడు పట్టుకొని చూపించాలంట, రేపు చూపిస్తాడు. ఈ రోజు ట్రైనింగ్ జాయ్. ఎస్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్, బాగుంది, చాలా బాగా చేస్తా.
మా వాడు హీరో అక్క అందుకనే సపోర్ట్ చేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు ఎలా ఉండాలో చెప్తాడు కదా సూపర్ హీరో ఆన్లైన్ సండే స్కూల్ కే సూపర్ హీరో అక్క అయ్యో వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఎవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్స్ అయిపోయినాయి కదా ఓకే ఒట్టు లతక్క థ్యాంక్ యూ అక్క లతక్క పిల్లలు మరి వాక్యం చదువుకుని మనం చిన్న ప్రార్థన చేసుకుని లెసన్ లోకి వెళ్దాము వాక్యం చూడండి యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను చిన్న ప్రార్థన చేసుకుందామా సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడ మహిమ గల తండ్రి కృపగల దేవ కనికరం కలిగిన ఏసయ మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలునైనా ప్రభా ఇచ్చినటువంటి యొక్క మంచి అవకాశమును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులనైనా మరి ఇదిగో తండ్రి ప్రత్యేక రీతిగా ప్రభాని కార్యక్రమాలు నడిపిస్తున్నటువంటి మరి ఇదిగో ప్రభా నిర్మలక్ని శ్యామలక్ని మరి పావని గారిని ప్రభా మరి ఇదిగో తండ్రి మిన్నీ బెన్నెట్ మరి ప్రజ్వల బిడ్డలందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దయచేయండి మరి ప్రత్యేక రీతిగా ఇదిగో తండ్రి క్లాస్ గా అటెండ్ అవుతున్నటువంటి మరి ఇదిగో తండ్రి బిడ్డలందరినీ కూడా చిన్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించి ఏసయాని యొక్క జ్ఞానం చేతని బిడ్డలమైన మమ్మల్ని నింపి మరి మాతో మాట్లాడమని ప్రభాని బిడ్డలుగా మరి మేము ఏ విధంగా జీవించాలని మీరు అనుకుంటున్నారో ఆ విధంగా మేము జీవించినట్లు మీ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల నడుపుదల ప్రభా మా యొక్క జీవితాలలో దయచేయమని పాఠాన్ని మరి బోధించుచుంటుండగా మరి బోధించుట ఎందును ప్రభా మరి గ్రహించుటలో బిడ్డలకు ప్రభా మీ యొక్క సహాయము నడిపింపు దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ పిల్లలు మరి ఈరోజు నేను చెప్పబోయే లెసన్ ఏంటన్నది టైటిల్ మీ నుంచి రాబట్టాలనేసి నేను అనుకుంటున్నాను అనమాట సో నేను ఒక ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను అది ఎవరు అన్నది మీకు దానికి సాదృశ్యమైనటువంటి రూపాలు చూపిస్తాను అనమాట దాన్ని చూసి మరి నేను ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాను మీరు చెప్పగలరని నేను అనుకుంటున్నాను ఇంకా చూపిస్తాను నేను ఇది వాటర్ మాట ఇది ఒక రూపం ఓకే ఇంకొకటి ఏంటంటే ఇది ఆయిల్ ఆయిల్ చూడగానే మీకు గెస్ చేస్తుంటారనేసి నేను అనుకుంటున్నాను జాయ్ జాయ్ కాదు ఒక వ్యక్తి గురించి నేను ఒక ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను ఆయనకి సాదృశ్యంగా మనకి బైబిల్ నుంచి మరి 5 సింబల్స్ ఉన్నాయన్నమాట 5 గుర్తులు ఉన్నాయి ఆ 5 గుర్తులు మీకు చూపిస్తానప్పుడు దాన్ని బట్టి ఎవరన్నది మీరు నాకు చెప్పాలి నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను సరేనా 1 వాటర్ చూపించాను 2 ఆయిల్ చూపించాను 3వదిగా ఇక్కడ నా దగ్గర ఉన్న పిక్చర్ చూపిస్తున్నాను అంటే ఫైర్ మాట ఇది 3వదిగా ఫైర్ చూపిస్తున్నాను అమ్మా మోషే కాదు అన్ని చూడు జాయ్ అన్ని చూడు ఫైర్ చూసాను చూడండి అన్ని చూసి అంటే లాస్ట్ చూపిస్తే మీరు చెప్పేస్తారు ఇక్కడ చూడు నేను పేపర్ ఎలా పెడితే ఈ పేపర్ ఊగులాడుతుంది కదా ఇలాగా గాలికి బట్టి ఊగుతుంది అన్నమాట సో గాలి కూడా 1 4వదిగా గాలిని మీకు చూపిస్తున్నాను ఎవరన్నా గెస్ట్ చేయగలరా ఎవరి గురించి చెప్తున్నానో నేను ఇంకా 5వది ఉంది నేను అది చూపించానంటే మీరు చెప్పేస్తారు ఎవరన్నది
ఫస్ట్ ది వాటర్ చూపించాను, రెండు ఆయిల్ చూపించాను, మూడోది ఫైర్ చూపించాను, నాలుగోది విండ్ చూపించాను అంటే గాలి చూపించాను మీకు, ఇంకా ఐదోది ఒకటి మిగిలి ఉంది. ఒకవేళ నేను అడగటం సరిగ్గా అడగట్లేదేమో అందుకనే మీరు చెప్పలేకపోతున్నారు. ఆ క్వశ్చన్ నాకు అడగటానికి ఒక నేను ఐదోది కూడా చూపిస్తాను మీకు. ఐదోది పావురం చూపిస్తున్నాను, డవ్ చూపిస్తున్నాను మీకు. కనిపిస్తుందా మీకు డవ్? ఇంకెవరన్నా? మరి ఏ అమ్మా ఏసైకి బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఎవరు వచ్చారు? పావురం వచ్చింది కదా అప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ పావురం అంటే ఏంటది పావురం? పరిశుద్ధాత్మ అమ్మా, పరిశుద్ధాత్మ. మనం బైబిల్లో పరిశుద్ధాత్మ గురించి ఈ ఐదు రూపాల్లోనూ మరి ఈ సింబల్స్ మాటివి, ఓకేనా? ఇవి పరిశుద్ధాత్మకి సింబల్స్. ఇవన్నీ కూడా ఐదు రూపాల్లో మనం బైబిల్ చదివినప్పుడు మరి ఆయిల్ కూడా పరిశుద్ధాత్మకి గుర్తుగా మనం చూస్తాము, గాలిని, నీరుని, అగ్నిని. మరి పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఎలా, ఏ రూపంలో వచ్చింది? అగ్ని రూపంలో వచ్చింది కదా. ఈ ఈ ఫామ్స్ అన్ని గుర్తు పెట్టుకోండి మీరే. ఈ ఏ ఏ రూపాల్లో పరిశుద్ధాత్ముడు మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు అన్న విషయంలో, ఒకటి నీరు రూపంలో, రెండోది ఆయిల్ రూపంలో కదా, తైలం అంటాం కదా ఆయిల్ రూపంలో, మూడోది ఏంటి ఫైర్ అగ్ని రూపంలో, నాలుగోది విండ్ గాలి రూపంలో, ఐదోది పరిశుద్ధాత్మ పావురం రూపంలో. సరేనా? ఈ రోజు మన పాఠం ఏంటంటే ఆదరణకర్త అయిన దేవుడు, ఆదరణకర్త అయిన దేవుడు. మన ఇంగ్లీష్ లో ఏమంటామంటే కంఫర్టర్ అంటాం. పరిశుద్ధాత్మను ఏమంటామంటే కంఫర్టర్ అంటాం. తెలుగులో ఆదరణకర్త అంటాం, పరిశుద్ధాత్ముడు అంటాం కదా. ఇంగ్లీష్ లో హోలీ స్పిరిట్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ మరి పాఠానికి వచ్చేస్తే మనకి అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూద్దాము. 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు మరి ఆకాశానికి ఎత్తబడుతూ వెళ్ళిపోతూ, మరి చాలా కాలం వాళ్ళ శిష్యుల దగ్గర ఆయన ఉన్నారు కదా, శిష్యుల దగ్గర ఉండి మరి చాలా మరి చనిపోయినప్పుడు చాలా డిస్కరేజ్ అయ్యారన్నమాట ఆయన యొక్క శిష్యులందరూ కూడా. అయ్యో యేసయ్య చనిపోయాడు, ఎలాగా మా పరిస్థితి ఏంటి అనేసి. అయితే 3వ రోజున మరి అద్భుత రీతిగా యేసయ్య లేచాడు కదా, వాళ్ళకి చాలా సంతోషం వచ్చేసింది, ఆనందం వచ్చేసింది. అయ్యో యేసయ్య ఇంకెప్పుడు జీవించే ఉంటాడు, మాతోనే ఉంటాడు అనేసి అనుకున్నారు. అయితే మరి కొద్ది రోజులు అయిన తర్వాత యేసయ్య అన్న ఏమన్నాడంటే, మరి నేను తండ్రి దగ్గరికి వెళ్తాననేసి. మరి వాళ్ళందరూ కూడా మరి ఒక కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ పైన మరి యేసు ప్రభువారు ఆ శిష్యుల్ని మరి వదిలేసి పైకి వెళ్ళిపోతూ మరి అప్పుడు ఏం చెప్పారంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, యెరూషలేములోనే నిలిచి ఉండండి. యెరూషలేములో నిలిచి మీరు మరి ప్రార్థన చేయండి, అక్కడే వెయిట్ చేయండి అనేసి యేసయ్య చెప్పన్నమాట. మరి అయితే వీళ్ళు శిష్యులు మాత్రం చాలా, చూడండి మనకి మమ్మీ డాడీ ఎక్కడికన్నా వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటది, మనకి చాలా బాధగా ఉంటది కదా. మరి అంతకాలం పాపం ఏసే శిష్యులు వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు చేస్తున్న పనులు, చేపలు పట్టడం వదిలేశారు కదా, పనులు అసలు చేయటం మానేశారు, వైద్యం చేయటం మానేశారు, అవన్నీ కూడా విడిచిపెట్టేసుకుని ఏసే మాకున్నాడు, ఏసే తోటే మేము ఉంటాం, ఏసేతో మేము సేవ చేస్తాం అనేసి మరి ఏసే కొరకు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఏసే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నారు అనమాట.
అయితే యేసయ్యకు తెలుసు వాళ్ళు ఉన్నటువంటి ఆ బాధ అంతాను, నేను వెళ్ళిపోతున్నాను ఇంక ఇప్పుడు ఎలాగ మా పరిస్థితి, మేము ఏం చేయాలి, యేసయ్య వెళ్ళిపోతే మళ్ళీ మా పాత పనులకు మేము వెళ్ళిపోవాలా అనేసి వాళ్ళు చాలా దిగులుగాను బాధగాను మరి ఉన్నారన్నమాట. సో మనసులో ఎరిగినటువంటి యేసయ్య వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరేం బాధపడకండి, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. మీకు ఆదరణకర్తని మరి పరిశుద్ధాత్మని మీకు పంపిస్తాను అనేసి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పారన్నమాట. అయితే మరి అలాగ వెళ్ళిపోతూ చెప్పారు. ఇంకా వీళ్ళందరూ కూడా మరి వచ్చేసి మరి ఎక్కడైతే వాళ్ళు ప్రభురాత్రి భోజనం తీసుకున్నారో ఆ గదిలో పెద్ద మది మేడ గది మాట అది, ఆ మేడ గదిలో కూడుకొని వాళ్ళందరూ కూడా చక్కగా మరి మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే యేసయ్య చెప్పారు కానీ ఆదరణకర్త అనేసి అంటే ఈ ఆదరణకర్త ఎలా ఉంటాడు, ఆయన ఎలాగొస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఆయన వస్తే ఒకవేళ వీళ్ళకి ఎలాగ సహాయం చేస్తాడు, వీళ్ళతో ఎలా ఉంటాడు, యేసయ్య ఉన్నట్టే ఉంటాడా. వాళ్ళకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో మరి ఏ డౌట్స్ వచ్చేసినాయి మాట వాళ్ళకి మనసులో. ఏమీ తెలియదు పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటాడో తెలియదు వాళ్ళకి. అంటే యేసయ్య చెప్పారు పరిశుద్ధాత్మని పంపిస్తాను, ఆదరణకర్తని పంపిస్తాను అనేసి. ఆయన వస్తే వీళ్ళకి ఎలాంటి ఆదరణ కలుగుతుంది, ఎలాంటి సహాయం కలుగుతుంది, ఆయన వీళ్ళతో ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా మరి వాళ్ళకి ఆలోచనలే. మరి అయితే వాళ్ళందరూ కలిసి మరి చక్కగా మరి యొక్క సహోదరులు యేసుప్రభు వారి శిష్యులు ఇంకా మరి యేసుప్రభు వారి తల్లి మరి యేసయ్య యొక్క మరి సహోదరులు ఇంకా యేసయ్య నమ్మినటువంటి బిడ్డలు చాలా మంది ఆ గదిలో కూడుకొని వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగా ప్రార్థన చేస్తూ ఉంటే మరి సడన్ గా మరి ఏమైందంటే ఒక పెద్ద శబ్దం మాట. ఓకే, మరి ఆ శబ్దం ఏంటంటే గాలి బలంగా వీస్తే, మనం చూడండి తుఫాన్ వచ్చినప్పుడు గాలి ఎలా వీస్తుంది, ఊ అనేసి సౌండ్ వస్తుంది కదా. విన్నారా మీరు ఎప్పుడు అన్నాను, తుఫాన్ వచ్చినప్పుడు గాలి వీస్తే ఊ అనేసి మనకు భయం వేసేస్తా ఉంటది. అలాంటి పెద్ద శబ్దంతో గొప్ప గాలి ఆ మేడగదిలోకి వచ్చేసి మేడగది అంతా కూడా ఆవహించేస్తుంది అన్నమాట గాలి. ఓకే, ఎప్పుడైతే అలాగా వచ్చిందో పెద్ద శబ్దంతో, ఆ తర్వాత అక్కడ కూడి ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు కదా వాళ్ళందరూని. ప్రార్థన చేస్తున్న సమయంలో ఏమైందంటే అప్పుడు ఆ శబ్దం అలా వచ్చి గాలి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తల మీద కూడా ఫైర్ మాట కనిపిస్తుంది, ఒక్కొక్కరి మీద ఆ యొక్క అగ్ని వాలుతుందంట, ఒక్కొక్కరి మీద కూడా అగ్ని వాలుతా ఉంది. చూస్తున్నారా పిల్లలు, కనిపిస్తుంది కదా, చూడండి వాళ్ళ నెత్తి మీద అందరి మీద కూడా ఫైర్ కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీద అలా వాలుతా ఉంటే మరి వాళ్ళకి చాలా విచిత్రంగా ఉంది. మొదటి ఎక్స్పీరియన్స్ మాట పరిశుద్ధాత్ముడు ఎలాగా మరి వాళ్ళకి, మరి మనకి బైబిల్లో ఉంది ఏమంటామంటే మరి ఆత్మ క్రుమ్మరింపబడటం అంటాం, పరిశుద్ధాత్మ క్రుమ్మరింపబడటం, మరి ఫార్మల్ రెయిన్ అని కూడా అంటారన్నమాట. ఆ పరిశుద్ధాత్మ కృమ్మరించబడ్డాం, అలా కృమ్మరించబడ్డప్పుడు వాళ్ళ మీద అందరి మీద కూడా పరిశుద్ధాత్ముడు వాడలేడు. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ అలాగ అగ్ని రూపంలో వాళ్ళ మీదకి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు చాలా, మరి వాళ్ళు చాలా చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రవచిస్తున్నారు అన్నమాట, వాళ్ళందరూ కూడా ప్రవచిస్తూ ఉన్నారు. అయితే ఆ బయట ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా పెద్ద సౌండ్, ఏంటి అయింది ఇక్కడ, ఏంటి ఇంత గాలి, ఎప్పుడైతే మరి వీళ్ళు గదిలోకి వచ్చిందో మరి పరిశుద్ధాత్మ గదిలోకి వచ్చినప్పుడు బలమైన గాలి వీస్తూ వచ్చినట్టు వచ్చింది కదా. సో ఆ శబ్దము ఆ బయట ఉన్న ప్రజలకు కూడా వినిపించింది. వాళ్ళందరూ కూడా అయ్యో ఏమైంది, ఎంత పెద్ద శబ్దం వచ్చిందే, ఈ బిల్డింగ్ తిన్నగాను, ఈ మేడగది తిరగాను అనేసి చాలా మంది చూడటానికి వచ్చేసారు. చాలా మంది
చూడటానికి వచ్చారన్నమాట. అయితే ఆ సమయంలో మరి అక్కడ యెరూషలేములో ఒక పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ జరుగుతున్న కారణంగా మరి ఆ పండుగకి యూదులు మరి యొక్క ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి యూదులు మరి అక్కడికి రావడం జరిగింది అన్నమాట. ఆ యొక్క పండుగను ఆచరించడం కోసమే వాళ్ళు దేశాల నుంచి ఖండాల నుంచి కూడా మరి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఓకే, యెరూషలేము వచ్చారన్నమాట. అయితే అలాగ వచ్చిన ప్రజలందరూ కూడా చాలా మంది ఈ శబ్దం విన్నారు. ఈ శబ్దం విని ఏంటి శబ్దం, ఎందుకు ఇలాగ వచ్చింది అనేసి ఆ గది దగ్గరికి వాళ్ళు వచ్చారన్నమాట. ఆ గది దగ్గరికి వచ్చినప్పుడు మరి వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి వీళ్ళు భాషల్లో మాట్లాడుతున్నారు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళు, ఒకసారి నేను చదువుతాను చూడండి, ఏమేం భాషలు మాట్లాడారు అన్నది ఇక్కడ మనకి, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారో ఆయా భాషలో. మరి ఇప్పుడు చూడండి, మన తెలుగు భాష కదా, మనం తెలుగు మాట్లాడటం అది కామన్ కదా. అదే ఇప్పుడు మనము ఒక ప్యారిస్ వెళ్ళామనుకోండి, అర్థమవుతుంది కదా పిల్లలు, మనం ప్యారిస్ వెళ్ళామనుకోండి. జాయ్ విన్నావా స్టేసి? మనం ప్యారిస్ వెళ్ళామనుకో, ప్యారిస్ వెళ్ళినప్పుడు మనకి ఎవరన్నా మనతో తెలుగులో మాట్లాడితే మనకి ఎంత ఆశ్చర్యంగా ఉంటది కదా, ఆశ్చర్యంగా ఉంటుందా ఉండదా? చాలా ఆశ్చర్యం వేస్తుంది, అమ్మో వీళ్ళకి తెలుగు ఎలాగొచ్చు అనేసి మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటది. మరి ఇక్కడ భాషల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ కూడా గలలీయులు అంట. ఆ గలలీయ ప్రాంతానికి చెందినటువంటి వీళ్ళ లోకల్ మాట, ఎప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు. అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడికి వచ్చి నిలబడ్డారు కదా, దేశ విదేశాల నుంచి మరి చాలా చాలా దూరాల నుంచి వేరే వేరే ఖండాల నుంచి వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఓకే, వాళ్ళ భాషలు వీళ్ళు మాట్లాడేస్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతుందో మనకు అర్థమైపోతుంది. వాళ్ళ ఆశ్చర్యంగా ఏంటి, వీళ్ళందరూ గలలీయులు కదా, ఏంటి నా భాషలో మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళందరూ యూదులే గాని మరి మనకి పాత నిబంధన కాలంలో వీళ్ళందరూ కూడా ప్రపంచం అంతా చెదిరిపోయారన్నమాట యూదులు. అయితే మరి అక్కడ వాళ్ళు అలా ఉండిపోవటం వల్ల ఆ భాష వాళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళ భాష కూడా వాళ్ళకి తెలుసు, ఏ దేశం వెళ్ళారో ఆ భాష కూడా వాళ్ళకి తెలుసు. అయితే మరి పండుగ ఆచరించడం కోసం యెరూషలేము వచ్చారు కాబట్టి మరి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు, అరే ఇది మేము ఉండే దేశం భాష కదా, అక్కడ మాతృభాష కదా ఇది, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వీళ్ళు గలలీయులు కదా అనేసి చాలా ఆశ్చర్యం వేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని చెప్తాను ఆ ప్రాంతాల నుంచి, ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, వీళ్ళు ఏ భాషలు మాట్లాడారు అన్నది మనం చూస్తే అపోస్తల కార్యాలు 2:1 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఆసియా అంటే మనదే, ఓకే మన ఖండం అన్నమాట, ఫ్రుగియా, పంపులియా, ఐగుప్తు, ఇంకా లిబియా, మరి రోమా, మళ్ళీ క్రేతీయులు, అరబీయులు, ఓకే ఈ భాషలన్నిటిలో కూడా, ఈ భాషలన్నిటిలో కూడా వీళ్ళు మరి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఈ భాషలు మాట్లాడే భాష బాగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. అయితే కొంతమంది అక్కడ కొంతమందికి తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి ఏమన్నారంటే, వీళ్ళు మాట్లాడుతుంటే ఏంటి వీళ్ళు ఏదేదో మాట్లాడేస్తున్నారు, వీళ్ళు మరి తాగేసి మాట్లాడుతున్నారు. ఏమన్నారు తెలియని వాళ్ళు, వీళ్ళు తాగేసి మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళు అన్నారన్నమాట. అయితే ఆ భాషలు తెలిసిన వాళ్ళు ఏమన్నారు, అమ్మో ఏంటి వీళ్ళు మా భాషలు మాట్లాడేస్తున్నారు, మాకు తెలిసిన భాషలు మాట్లాడుతున్నారు, పైగా ఏం మాట్లాడుతున్నారంట, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం మనం ఇక్కడ. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకుంది. వాళ్ళు ఆ భాషల్లో మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంట, దేవుని యొక్క కార్యాలు, దేవుడు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఓకే వాళ్ళు వారి నోటి ద్వారా పలుకుతా ఉన్నారన్నమాట. ఆ భాషలో, వారికి తెలియని భాషలో వారు దేవుడు చేసిన గొప్ప కార్యాలని ఆ వచనాలకి చెప్తా ఉన్నారన్నమాట, పలుకుతా ఉన్నారు.
కానీ చాలా ఆశ్చర్యం కదా, అనిపిస్తుందా మీకు ఆశ్చర్యం? అనిపిస్తుందా పిల్లలు, ఆశ్చర్యంగా ఉందా లేదా? కదా మనకు తెలియని భాష మనం మాట్లాడటం కదా. దేవుడు కన్నీ సాధ్యమే. మన దేవుడు చాలా గొప్ప దేవుడు, మహాజ్ఞాని అయిన దేవుడు. మరి భాషలన్నీ సృష్టించి ఎవరు ఎవరు సృష్టించారు భాషలన్నీ? దేవుడు. భాషలను సృష్టించింది దేవుడే. ఆ కానీ మనకు చూడు, మనకు తెలియకుండానే మనకి తెలియనటువంటి భాషలు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడగలుగుతాం మాట. అయితే మరి వ్యర్థంగా మనం ఎప్పుడు మాట్లాడం కానీ మనం మాట్లాడే మాటల్లో తప్పకుండా అర్థవంతమైన మాటలే దేవుడు మాట్లాడేస్తాడు. అర్థవంతమైన మాటలనే మరి దేవుడు మన ద్వారా మాట్లాడేస్తాడు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు చాలా, మరి తెలియని వాళ్ళు ఏదో అనుకున్నారు కానీ తెలిసిన వారికి మాత్రం, ఆ భాష అర్థమవుతున్న వాళ్ళకి మాత్రం, అమ్మో ఏంటి ఇంత దేవుడు ఎంత గొప్పవాడో, ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు వీరు దేవుడు కార్యాలను చెప్తూ ఉన్నారని చాలా ఆశ్చర్యపోతున్నారు అన్నమాట వాళ్ళందరూ. అయితే అదే సమయంలో అప్పుడు పౌలు గారు పేతురు గారు లేచి నిలబడ్డారు. ఓకే, పేతురు గారు లేచి నిలబడ్డారు. పేతురు గారు లేచి నిలబడి, పేతురు గారు గుర్తున్నారు కదా మనందరికి బాగా తెలుసు కదా, ఆ ఏసేని మరి బంధించినప్పుడు వాళ్ళు పట్టుకుని తీసుకుని వెళ్తున్నప్పుడు భయం వేసి ఏం చేశారు ఆయన? అబద్ధం చెప్పేశారు కదా, నాకు ఈయన ఎవరో తెలియదు. ఎందుకు భయం వేసింది ఆయనకి? ఈయన కూడా పట్టుకుని చంపేస్తారేమో అనేసి అంతేనా కదా పిల్లలు? ఏం చేశారు? అవునవును కదా, ఎక్కడ నన్ను కూడా పట్టుకుని ఏసైతో పాటు సిలివేసేస్తారేమో, ఏసైతో పాటు చంపేస్తారేమో అనేసి ఏం చెప్పాడు? నాకు ఏసై ఎవరో తెలియదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు అనేసి. ఆ మూడు సార్లు అబద్ధాలాడేశాడు కదా. మరి ఇప్పుడైతే చూడండి, ఎప్పుడైతే ఓకే ఓకే, మరి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ ఆయన మీదకి వచ్చిందో, ఆయనలో ఉన్నటువంటి భయము, పిరికితనము, మరి చనిపోతానేమో, ఎవరన్నా చంపేస్తారేమో అన్న భయం అస్సలు లేనే లేకుండా ధైర్యంగా నిలబడి మరి వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడంటే, అక్కడ చేరిన వాళ్ళందరికీ కూడా, మరి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి, ఆ దేశంలో ఉన్న వాళ్ళకి, మరి అక్కడ చేరిన వాళ్ళందరికీ కూడా చాలా ధైర్యంగా, మరి మీరు సిలివేసి చంపేసినటువంటి ఆ యేసయ్యే మెస్సయ్య, మీరు ఆయన్ని స్వీకరించలేదు, మీరు అంగీకరించలేదు, మరి ఆయన వస్తే మీరు ఆయన్ని సిలివేసి చంపేశారనేసి ధైర్యంగా వాళ్ళు చేసిన తప్పును వాళ్ళకి చెప్తా ఉన్నాడు కదా. ఎంత ధైర్యం కావాలి, మీరే మీ వాళ్ళే మీరు వాళ్ళే చనిపోయారు, మీరే చంపేశారని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి కదా. చూడండి ఇప్పుడు చావు కూడా భయపడట్లేదు పేతురు గారు, చాలా ధైర్యంగా చెప్పేస్తున్నారు. మనకు అంత ధైర్యం వస్తుందా? ఎవరన్నా తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తావని ధైర్యంగా చెప్పగలమా? చెప్పలేము, భయం కదా. మరి ప్రైమ్ మినిస్టర్ గారు కానీ, చీఫ్ మినిస్టర్ గారు కానీ ఎవరన్నా తప్పు చేశారనుకోండి, మీరు పలానా తప్పు చేశారని అనగలమా? అనలేము కదా, భయం వేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారో, వారి పవర్ లో ఉన్నారు కదా, మనల్ని అరెస్ట్ చేసేస్తారేమో, జైల్లో పెట్టేస్తారేమో అనేసి మనకి భయం వేస్తూ ఉంటది కదా. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఓకే, అయితే ఇంకా అధికమైనటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో, అప్పుడు ఇక మనకి ఏ భయము ఉండదు అన్నమాట. మనలో భయం అన్నదే ఉండదు అసలు. ధైర్యంగా మరి మనం దేవుని గురించి చెప్పగలుగుతాం. ఎవరన్నా మనల్ని చంపేస్తే చంపని, నేను దేవుడి కొరకు నిలబడతాను కదా, అలాగ అనుకుంటామా జాయ్? అంటావు నువ్వు ఆ దేవుని కొరకు నేను నిలబడతా జాయ్ అంటాడు. మంచి ధైర్యంగా మాట్లాడతాడు జాయ్ కదా. అయితే మరి ఇక్కడ చూడండి, ఆ మనకి ఇక్కడ పేతురు గారు అక్కడ నిలబడి మాట్లాడుతా ఉన్నప్పుడు ఏమన్నారంటే, ఆ ఈ విషయాన్ని వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది కదా, దాని గురించి ఆయన ఏం చెప్పారంటే, ఆ అంచె దినముల యందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదను, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు అనేసి అంత్య దినములలో. మరి అప్పుడు ఆ పేతురు గారు ఏమనుకున్నారంటే, అవే అంత్య దినాలు అనుకున్నారు.
అంత్య దినాలలో నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తానని మరి యావేలు ప్రవక్త ద్వారా మరి దేవుడు చెప్పాడు కదా, అదే ఇప్పుడు జరిగింది. దేవుడు అలాగా ఆత్మను ఇప్పుడు కుమ్మరించి ఉన్నాడు. అయితే అక్కడ ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు కదా. అది మొదటిగా దేవుని ఆత్మ అక్కడ కుమ్మరించబడింది. అయితే మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో నిజానికి అది అంత్య దినాల అవి అంత్య దినాలు కాదు, ఇప్పుడు అంత్య దినాలు కదా. 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి, 2020 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. ఇది 21వ సంవత్సరం మనకి. అయితే ఇవి అంత్య దినాలు. మళ్ళా ఒకసారి దేవుడు చివరిగా మరి ఇదిగో మనకి చూడండి, విత్తనాలు విత్తినప్పుడు తొలకరి వర్షం అంటాం కదా, తొలకరి వర్షం కూడా అవసరమే. ఇంకోటి ఏంటంటే కడవరి వర్షం కూడా అవసరమే. అయితే పేదరు గారు ఉన్న టైంలో అది తొలకరి వర్షం మాట, అయితే పరిశుద్ధాత్మ తొలకరి వర్షం. అయితే ఇప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాము, ఆఖరి దినాల్లో ఉన్నాము కదా. అంత్య దినాలు అనేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఈ యొక్క అంత్య దినాల్లో కూడా మరి షారోన్, షారోన్ వింటున్నావా? అంత్య దినాల్లో కూడా మనం మన పైన మరి దేవుని ఆత్మ మరొకసారి ఈ విధంగా కుమ్మరింపబడుతుంది అనేసి మనకి అర్థమవుతూ ఉందన్నమాట. ఓకే, మరి తొలకరి వర్షం, కడవరి వర్షం, తొలకరి వర్షము, కడవరి వర్షం, కడవరి వర్షం మన మీద కుమ్మరింపబడాలి. అయితే మరి అలా కుమ్మరించబడాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మరి మనకి అంత్య దినాలు అంటే దేవుడు రాకడికి ముందు దినాల్ని మనం అంత్య దినాలు అంటాం కదా. మరి దేవుడు ఎప్పుడు వస్తాడు? దేవుడు ఎప్పుడు వస్తాడు? ఎవరన్నా చెప్తారా? ఏసీ ఎప్పుడు వస్తాడు? అమ్మా ఓకే, మరి అయితే మనకి బైబిల్ ఏం చెప్తుందంటే ఏసయ్య ఎప్పుడు వస్తాడంటే ఇక ప్రపంచం అంతా కూడా ఏసయ్యే రక్షకుడు అన్న మాట. అంటే దేవుడు వాక్యము మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియబడిన తర్వాతే ఏసయ్య వస్తాడనేసి. రెండో రాకడ ఎప్పుడు జరుగుతుందంటే మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏసయ్యే రక్షకుడు అన్న సువార్త. ఓకే, మరి ఆయనే మనకి రక్షణ అనేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియబడిన తర్వాతనే ఏసయ్య వస్తాడు. మరి అలా తెలియబడాలంటే చూడండి, ఎక్కడో జెరూషలేములో మరి 12 మంది శిష్యులతో ఏసయ్య మరి వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది ప్రపంచం అంతట్లోనూ కూడా ఎక్కడో చిన్న చిన్న మరి ఒక్కొక్క దేశంలోనూ ఒక్కొక్క చోట క్యాండిల్ వెలిగించినట్టుగా ఆ క్రైస్తత్వాన్ని అలాగ అంటించి మరి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అది అలా అలాగా నెమ్మది నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ మరి ఇప్పటి వరకు కూడా ఆ పని పూర్తి కాలేదు కదా. అయితే ఆ పని ఎప్పుడైతే పూర్తవుతుందో మొత్తం ప్రపంచం అంతా దేవుడు వాక్యము మరి ప్రతి ఒక్కరికి అందించబడిన తర్వాత వారి రక్షణ పొందుతారా పొందదా అది వేరే విషయము. అయితే మనం చెప్పామా లేదా? మరి చూడండి, జాయ్ ఈరోజు తన ఫ్రెండ్ని తీసుకొచ్చాడు. జాయ్ నువ్వు చెప్పావా ఏసఐ గురించి నీ ఫ్రెండ్ కి? వెరీ గుడ్, వెరీ గుడ్. మనం అందరం కూడా అలా మన ఫ్రెండ్స్ కి చెప్పుకొని మనకు కనిపించిన వాళ్ళందరికీ కూడా మరి మనం ఏసయ్యే రక్షకుడు అనేసి మీ జీవితాలకి రక్షణ ఇవ్వగలవాడు ఏసే ఒక్కడు. ఎందుకంటే తన ప్రాణాన్ని తన మరి రక్తాన్ని తను చిందించాడు కాబట్టి మన కొరకు, మన పాపాలను క్షమించే అధికారం ఆయనకే ఉంది కాబట్టి ఆయనే మన రక్షకుడు అనేసి ప్రతి ఒక్కరికి మనం తెలియచేయాలి. అది మన పాట మాట. అయితే ఎవరి కాలలాగా ఎవరి పాటను వాళ్ళు కంప్లీట్ చేసినప్పుడు మరి త్వరగా మనం లోకమంతట్లోనూ కూడా వాక్యాన్ని మరి దేవుడి సత్యాన్ని మనం అందరికి అందించిన వాళ్ళమవుతాం. ఆ విధంగా ఎప్పుడైతే మనం దేవుడి సత్యాన్ని అందరికి లోకమంతా అందిస్తామో అప్పుడే దేవుడు రాకడ వస్తుంది. సో మరి ఆ రాకడ రావడానికి ముందు ఈ కడవరి వర్షం మన మీద కుమ్మరిస్తాడండి దేవుడు. మరొకసారి యొక్క పరిశుద్ధ అగ్ని మరి మన మీద కుమ్మరింపబడుతుంది అన్నమాట. అయితే మరి ఊరికే కుమ్మరించబడదు, మనం అడగాలి దేవుణ్ణి. వాళ్ళందరూ కలిసి సహోదరులందరూ కలిసి ఏం చేశారు? స్టెసి వాళ్ళందరూ ఏం చేశారు? ఏం చేశారు వాళ్ళందరూ కలిసి? ప్రార్థన చేశారు కదా. ప్రార్థన చేస్తుంటేనే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చాడు. ఊరికనే వచ్చేసాడు పరిశుద్ధాత్ముడు.
స్టేసి చూడట్లేదు, వింటున్నావమ్మా కదా, వాళ్ళందరూ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చాడు. సో ఇప్పుడు మనం కూడా చివరి దినాల్లో కడవరి దినాల్లో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి, మనం అందరం ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. అలాగ మళ్ళీ కడవరి వర్షం మన మీద కృమ్మరించబడాలనేసి మనం అందరం కూడా గట్టిగా మరి ఎక్కువగా ప్రార్థన చేసి అడగాలి. అడిగిన వాళ్ళందరి మీద దేవుడు తన ఆత్మని కృమ్మరిస్తాడు మరొకసారి. అప్పుడు ఆ ఆత్మను కలిగిన మనం అందరం కూడా ఇంకా ఎక్కువ సేవ చేసి మరి ప్రపంచమంతటి కూడా దేవుని వాక్యాన్ని మనం మరి ప్రకటించగలుగుతాం అన్నమాట. మరి ప్రార్థన చేద్దాం అలాగే అందరమని, ప్రార్థన చేయాలి మరి. ఓకేనా, మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. గుర్తు పెట్టుకోండి మనం ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ మరి కడవరి వర్షము మన మీద కృమ్మరించబడాలనేసి మనం అందరం కూడా ప్రార్థన ప్రతిరోజు మీ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు కదా, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మళ్ళీ మాకందరికీ కూడా మరి మా యొక్క కడవరి వర్షము మా పైన కృమ్మరించబడాలనేసి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. సరేనా, మరి పాఠాన్ని ముగించుకొని చిన్న ప్రార్థన చేసుకుందామా. నేను హోంవర్క్ మళ్ళీ చూపిస్తాను, ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత హోంవర్క్ చూపిస్తాను. సరేనా, సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా పరిశుద్ధుడా మహిమ గల దేవ, మీ బంగారు పాదంలో వందనాలు స్తుతులు స్తోత్రాలయ్య. మరి పాఠం చెప్పడానికి మీరు చేసిన సహాయం కొరకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. బిడ్డలు గ్రహించినట్లు మరి అటు ఆత్మను అనుగ్రహించినందుకు కూడా వందనాలు ప్రభా. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దీవించండి ఏసయ్య. మరి ఏ మాటలైతే మీరు పలికి ఉన్నారు ప్రభా, మరి ఆ యొక్క మాటలను మేము జ్ఞాపకం ఉంచుకొని మరి మా యొక్క ప్రార్థనలో ఎందు ప్రభా ఏసయ్య మరి ఎడతెగక మేము నీ సన్నిధిలో ప్రార్థించి మీ యొక్క కడవరి వర్షాన్ని మేమందరము కూడా పొందుకోవడానికి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ బిడ్డలమైన మాకు సహాయం దయచేయమని కృతజ్ఞత స్థుతి చెల్లించుకుంటూ యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి హోంవర్క్ మీకు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేయండి, ఇలాగే చేయాలని ఏమీ లేదు. అయితే వాక్యం కంటత వాక్యం మట్టుకి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం కదా. వాళ్ళందరూ కూడా ఐక్యత కలిగి దేవుడికి ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క తొలకరి వర్షాన్ని వాళ్ళ మీద కృమ్మరించాడు, అవునా. సో అందుకని ఇక్కడ మనం అందరం కూడా ఐక్యత కలిగి నివసించాలన్నమాట. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము. English lo, how good and pleasant it is when God's people live together in unity. Okay, na nenu WhatsApp lo pettanu. Thanks akka, over to Nirmala akka. Prabhu prarthu. Okay, na na. ప్రయత్నం అందరికి చక్కని వాక్యం విన్నాం కదా. ప్రభు ప్రార్థన మనం చెప్పుకున్న తర్వాత ఆశీర్వాదం తీసుకున్నాం. ఎవరున్నారు సిద్ధంగా? ఓకే, ఒకళ్ళు తెలుగు ఒకళ్ళు ఇంగ్లీష్ చెప్పండి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి దిల్ల చేయను కాదు.